Hi everyone, welcome to Telugu Crypto Buddy. So, iroju manamu project reviews lo baganga oka important cryptocurrency gurinchi aithe maatladukundam. Ippudu nenu cheppaboye cryptocurrency last year chaala perigindi, malli ippudu koncham discount price lo kaithe vachindi, but inka kuda తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్ అర్థం చేసుకుంటే మీకు డిప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ ఓకే ఉంటుంది. అలా అని నేనేం వెంటనే కొనమని సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ ప్రాజెక్ట్ రివ్యూ చేస్తున్నాను. మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎల్రాండ్, టోకెన్ ఈ గోల్డ్ అని మీరు వినే ఉంటారు ఇప్పటికీ. సో ఎల్రాండ్ అనేది ఎల్రాండ్ నెట్వర్క్, ఇది ఏంటంటే ఒక లేయర్ వన్ బ్లాక్ చైన్ అన్నట్టు. సో లేయర్ వన్ బ్లాక్ చైన్ అంటే ఇది సేమ్ లైక్ ఇథీరియము, సోలానా వీటిలానే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ వేలో వర్క్ చేస్తుంది. సో వీళ్ళు యూజ్ చేసే కన్సెన్సస్ మెకానిజం వచ్చేసి సెక్యూర్ ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ అన్నట్టు. సో స్లైట్లీ ఇథీరియం తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అవలాంచ్ ఇథీరియంతో. ఇథీరియం మళ్ళీ వీళ్ళు ఒకటి ఏంటంటే షార్డింగ్ అనే ఒక మెకానిజంను అయితే వాడుతున్నారు. సో షార్డింగ్ అంటే ఏంటంటే బేసికల్గా ఇప్పుడు ఒక బ్లాక్ చైన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ వస్తుంటాయి కదా, దాన్ని మల్టిపుల్ బ్లాక్స్ లాగా డిజైన్ చేసి షార్ట్స్ అంటుంటారు వాటిని. ఆ షార్ట్స్ ఏంటంటే ఒకదానితో ఒకటి ప్యారలల్గా మల్టిపుల్ షార్ట్స్ రన్ అవుతుంటాయి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకే టైంలో ప్రాసెస్ చేస్తుంటాయి అన్నట్టు. ఆ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ బ్లాక్ చైన్ పైకి పుష్ చేస్తుంటాయి ఈ షార్ట్స్ అనేది. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలుగుతారు. సో అకార్డింగ్ నావే ఏంటంటే వీళ్ళ మెయిన్ నెట్ 15,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ప్రాసెస్ చేస్తున్నామని చెప్తున్నారు. అలానే టెస్ట్ నెట్ ఏంటంటే టెస్టింగ్కి వాడేది అది, దానిలోనైతే ఈవెన్ 200,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ కూడా చేస్తున్నాను అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ బ్లాక్ చైన్ అనుకోవచ్చు. సో వీళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్స్కి కానీ డిజిటల్ అసెట్స్ని క్విక్గా ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళ టీం కూడా నేను చూపిస్తాను మీకు. టీం అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ టీమ్, అంటే టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. సో దానికంటే ముందు ఇప్పుడు ఇది వీళ్ళ ఈకోసిస్టమ్ చూస్తుంటే, అంటే ఏ ఎక్స్చేంజ్లో ఉన్నది, అలానే ఏ డిఫై ప్రాజెక్ట్స్తో వీళ్ళకి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయన్న చూస్తే మీకు చూడొచ్చు చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మోర్ దెన్ మేబీ 80-90 ఉండొచ్చు. అలానే ఇప్పుడు వ్యాలిడేటర్స్ నోట్స్ కానీ, లాంచ్ ప్యాడ్స్ కానీ, ప్లస్ ఫియట్ కరెన్సీ ఆండ్రాయిడ్స్ కానీ, ప్లస్ ఇప్పుడు డిఫై ప్రాజెక్ట్స్ కానీ చాలానే అవుతున్నాయి వీళ్ళతో కొలాబరేషన్ అయితే. సో ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, మీరు చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇప్పుడు ఎల్రాండ్ టీమ్కి వచ్చేసి, సో ఇతను రొమేనియన్ గాయ్ బెనహమిన్ మించు అని చెప్పేసి, అలానే ల్యూసియన్ టోడియా. సో వీళ్ళిద్దరు అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది టెక్నాలజీగా. సో నేను మీకు వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను. ఇతను ఇంతకుముందు ఎల్రాండ్ స్టార్ట్ చేయకముందు ఇదివరకు చాలా ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాడు, అంటే ఫౌండర్గా. మీకు ఇదంతా మనకు పబ్లిక్లీ వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఫేక్ ఏం లేదు, నేను వెరిఫై చేశాను. అలానే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇతను చూసుకున్నా కూడా వీళ్ళంటే ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కాబట్టి మనం ట్రస్ట్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఇంకొక మేజర్ న్యూస్ చెప్తాను ఈ ప్రాజెక్ట్ గురించి. ముందు ఇతను జర్మనీ, ఇతను చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఐ హ్యావ్ ఎ మ్యూచువల్ కనెక్షన్ యాక్చువల్లీ తనకి నాకు మధ్య. సో చూడండి, అంతకుముందు కూడా మెటా చైన్ క్యాపిటల్ అని చెప్పేసి. సో బేసికల్గా వీళ్ళందరూ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో అది మనకు బెటర్ అనుకోవచ్చు. అలానే కొంచెం టెక్నాలజీ పీపుల్ కూడా ఉన్నారు. మీకు ఇక్కడ చూడండి, ప్రతి నన్ను ఏమంటారు ప్రతి పీపుల్ డిస్క్రిప్షన్, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు అన్నది మనకు మొత్తం పబ్లిక్లోనే అవైలబిలిటీ ఉంది. సో అలానే ఇప్పుడు వీరు డెవలపర్స్ చూసుకోండి. వీళ్ళంటే ఇప్పుడు వీళ్ళేంటంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫౌండర్స్ కదా, అలాగకుండా ఇక్కడ మీకు టెక్నాలజీ పీపుల్ కూడా ఉన్నారు, అంటే దీని మీద వర్క్ చేసే పీపుల్. వాళ్ళది కూడా మనం డైరెక్ట్ బ్లాక్ చైన్ ఎక్స్పర్టీస్ అంతా వీళ్ళ గిట్ హబ్ అని ఉంటుంది. గిట్ హబ్ అంటే ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కోడ్ ఎక్కడైతే రాస్తుంటారో మనకు లింక్డ్ఇన్ టైపు మనం వెరిఫై చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా వీళ్ళంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో అట్లీస్ట్ మనం అది నమ్మొచ్చు. సో మీకు మొత్తం ఇక్కడ టీము అడ్వైజర్స్ అవన్నీ అయితే ఉన్నాయి.
అలానే ఇక్కడ మనకు రోడ్ మ్యాప్ కూడా, అంటే ఇప్పుడు 2023 వరకు వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఉంది, మయర్ యాప్ అని. సో ఈ యాప్ ఆల్రెడీ లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. సో మయర్ యాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒక వ్యాలెట్ కూడా లాంచ్ చేశారు, మొబైల్ వ్యాలెట్. నేను ఆ మొబైల్ వ్యాలెట్ వాడాను లాస్ట్ ఇయర్ కూడా. ఇది ఇక్కడ మీరు డైరెక్ట్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాళ్ళు ఏంటంటే, మీరు స్టేకింగ్ చేసుకోవచ్చు, బై అండ్ సెల్ చేసుకోవచ్చు, వేరే క్రిప్టో కాయిన్స్తో కూడా కొనవచ్చు. సో చాలా ఈజీ టు యూజ్ యాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ 200,000 పీపుల్ ఆల్రెడీ వాడుతున్నారు ఈ యాప్ని. సో ఇది డిఫై వ్యాలెట్ లాగా కూడా పనిచేస్తుంది. అలానే ఇప్పుడు వీళ్ళకు ఓన్ మయర్ ఎక్స్చేంజ్ అని కూడా ఉంది. సో మీ ఇక్కడ ఇది మయర్ వ్యాలెట్ వెబ్సైట్. అలానే ఇప్పుడు మనం మయర్ ఎక్స్చేంజ్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఆ ఎక్స్చేంజ్ డిఫై ఎక్స్చేంజ్తో కనెక్ట్ అయిపోయి సేమ్ మనకి వేరే డిఫై ఎక్స్చేంజెస్ ఎలా ఉన్నాయో అలా వర్క్ చేసుకోవచ్చు మన మయర్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకొని. సో అవి రెండు అయితే ఆల్రెడీ వర్కింగ్ అవుతున్నాయి. సో అది ఇంకొకటి ఏంటంటే, మీకు వాళ్ళ గిట్ హబ్ చూపిస్తాను. గిట్ హబ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఈ బ్లాక్ చైన్ అంటే మొత్తం సాఫ్ట్వేర్, ఏ క్రిప్టో ప్రాజెక్ట్ అయినా. సో వాళ్ళు కోడ్ ఎప్పుడెప్పుడు రాస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి కోడ్ రాస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనము 17 మినిట్స్, 18 మినిట్స్, 28 మినిట్స్, సో కంటిన్యూస్గా వీళ్ళ కోడ్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో అదొకటి గుడ్ న్యూస్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కోడ్ అప్డేట్ చేస్తుంటారు, అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అది ఇప్పుడు మరి ఏమైనా కొత్త డెవలప్మెంట్ చేస్తున్నారా, కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నారా అన్న ఏ విషయం తెలియదు. ఎట్లీస్ట్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే మీకు ఇది అర్థమవుతుంటుంది, రిపాజిటరీస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి. సో మొత్తానికైతే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, అంటే డెవలప్మెంట్ అన్నది చాలా యాక్టివ్గా అవుతుంది. వీళ్ళకు టోటల్ 141 రిపాజిటరీస్ ఉన్నాయి. సో చూడండి, యాక్చువల్లీ కాన్స్టెంట్ అప్ టు డే ఉంది కోడింగ్ అయితే. సో అది అది నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో ఏ ప్రాజెక్ట్, నేను కొన్ని చూసాను కొన్ని ప్రాజెక్ట్స్, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అప్డేట్ ఉంది, బట్ వాటిని ఆ ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఇప్పుడు బాగా హైప్లో ఉన్నాయి. నేను నేమ్స్ ఎందుకు దీనిలో, నేను మీకు మళ్ళీ కావాలంటే ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు హైప్లో ఉన్న ప్రాజెక్ట్స్, అసలు కోడింగే లేదు లాస్ట్ 2 ఇయర్స్లో. సో అట్లాంటి వాటిలో కంటే ఇది చాలా బెటరు. అలానే ఇప్పుడు వీళ్ళ సోషల్స్ కూడా చూస్తే మనకు ట్విట్టర్లో కూడా 486 ఫాలోవర్స్, ఇవందరు ఫేక్ ఫాలోవర్స్ కాకుండా చాలా మటుకు యాక్టివిటీ అయితే ఉంది. కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎల్రాండ్కు బాగానే ఉంది. అలానే ఇది తన ఫౌండర్ ట్విట్టర్, మనం చూసుకోవచ్చు ఇక్కడ 273K ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంతమంది ఉన్నారు. సో బేసికల్గా తనకి ఈ పేమెంట్స్ ఇండస్ట్రీలో ఒక గుడ్ నేమ్ అయితే ఉంది. సో ఇంతకుముందు నేను అన్నట్టు ఒక 2 మేజర్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా ఈ ప్రాజెక్ట్స్ గురించి. సో వీళ్ళు ఏం చేశారంటే, యూ ట్రస్ట్ అని ఇంకొక కంపెనీ ఉంటుంది, క్రిప్టో కంపెనీ, పేమెంట్ కంపెనీ. సో దాన్ని లాస్ట్ ఇయర్ అయితే కొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ఎల్రాండ్కి 2 క్రిప్టో పేమెంట్స్ కంపెనీస్ని అయితే వీళ్ళు బై చేశారు. సో ఈ యూ ట్రస్ట్కి కూడా యాక్చువల్గా వాళ్ళకు దే హ్యావ్ దేర్ ఓన్, అంటే ఓన్ టోకెన్ కూడా ఉంది. సో అది ఒకటి అడ్వాంటేజ్, ఎందుకంటే యూ ట్రస్ట్ అనేది మొత్తం పేమెంట్స్ హ్యాండిల్ చేస్తుంటుంది క్రిప్టో పేమెంట్స్కి. ఇప్పుడు మనము సపోజు వేరే కాయిన్స్తో, ఇప్పుడు షీబా ఆర్ ఇథీరియం ఆర్ బిట్ కాయిన్తో పే చేయాలనుకోండి, బ్యాక్ ఎండ్లో ఆ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే ఆ కాయిన్స్ అనేవి డైరెక్ట్ పేమెంట్ లాగా పే చేయొచ్చు, వాటిని వాడడానికి మాత్రం మళ్ళీ వేరే ఒక కంపెనీ సాఫ్ట్వేర్ అయితే కావాలి. సో అలాంటి దానికి ఇట్లా యూ ట్రస్ట్ అయితే యూజ్ అవుతుంది. సో యూ ట్రస్ట్ని వీళ్ళు ఎల్రాండ్ బ్లాక్ చైన్లోనైతే ఇంటిగ్రేషన్ చేశారు. సో అదొకటి. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఏంటంటే, Web3 మర్చెంట్స్కి పేమెంట్స్ ప్రాసెస్ చేయాలని. అంటే ఇప్పుడు మనము అన్ని వెబ్సైట్లన్నీ Web3 సైడ్ వెళ్తున్నాయి కదా. సో అందులోనైతే మళ్ళీ బిజినెస్ ఉంటుంది కదా, వాటికి పేమెంట్ సిస్టమ్ కావాలి కదా. సో అలాంటి పేమెంట్ సిస్టమ్కి ఎల్రాండ్ మీద ప్రాసెస్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ ఫాస్టెస్ట్, అంటే ఫాస్ట్ బ్లాక్ చైన్ కాబట్టి. ఇప్పుడు మనం పేమెంట్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉండాలి కదా, నువ్వు షాప్కి వెళ్ళి 2 మినిట్స్ వెయిట్ చేయలేవు కదా, జస్ట్ కార్డ్ ట్యాప్ చేస్తూ వెళ్ళిపోతావు. సో అట్లాంటి ఫాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి పేమెంట్స్ కోసం అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. అలానే ఇంకొకటి కంపెనీని అయితే వీళ్ళు రొమేనియాలో ట్విస్ పే అని చెప్పేసి ఒక కంపెనీని కూడా మొన్న
లాస్ట్ 10 డేస్ లోనే, సారీ లాస్ట్ 1 వీక్ లో, మార్చ్ 10th రోజు వచ్చింది ఈ న్యూస్. సో దాన్ని అయితే వీళ్ళు కొన్నారు. సో దీని వల్ల ఏంటంటే వీళ్ళకు యూరోపియన్ యూనియన్ లో ఈ మనీ లైసెన్స్ వచ్చింది. సో యూరోప్ లో ఈ మనీ లైసెన్స్ ఉంది కాబట్టి, అంటే యూరోప్ లో ఒక్క కంట్రీలో లైసెన్స్ ఉన్నా మిగతా 27 కంట్రీస్ లో నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యూరోప్ మొత్తము ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడానికి లైసెన్స్ వచ్చేసింది. సో వీళ్ళు ఏంటంటే తను చెప్పింది ఏంటంటే బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫైనాన్స్ అండ్ ద క్రిప్టో స్పేస్, అంటే మన రెగ్యులర్ ఫైనాన్స్ సెక్టర్ ఏదైతే ఉందో దానికి క్రిప్టో ఇండస్ట్రీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఎల్రాండ్ని ఇట్వీ స్పెయిన్ అయితే వాడుతున్నారు. సో మీరు చూసారు కదా, రెండు మేజర్ పేమెంట్స్ కంపెనీతోనైతే టైప్ కాదు, యాక్చువల్గా వీళ్ళ ఓనర్ ఇప్పుడు వాటికి. సో అది ఒక గుడ్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఈ ప్రాజెక్ట్కి. అలానే మీరు ఇంతకుముందు నేను ఈకో సిస్టంలో చూపించినట్టు వీళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బిల్డ్ అవుతున్నాయి ఎల్రాండ్ బ్లాక్ చైన్ పైన. సో వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, అలానే వీళ్ళకి రెండు పేమెంట్స్ ఇంటిగ్రేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది అడ్వాంటేజ్. వీళ్ళ రెడిట్ కూడా గుడ్ హెల్త్లోనే ఉంది, అంటే చాలా గుడ్ మెంబర్స్ ఉన్నారు, మంచి డిస్కషన్స్ అయితే కమ్యూనిటీలో అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ప్రైస్ చూద్దాం, అంటే దీని గ్రోత్ ఎంతవరకు ఉంది, దీని మార్కెట్ క్యాప్ ఎంతవరకు ఉంది అనేది. సో దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి ఇప్పుడు 3 బిలియన్ అయితే మార్కెట్ క్యాప్ ఉంది రఫ్లీ, సారీ 3.4 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకు 5 బిలియన్. బట్ ఈ ప్రాజెక్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టోకెన్ మ్యాక్సిమం సప్లై అన్నది, అది టోకెన్ సప్లై అన్నది చాలా తక్కువగా ఉంది కాయిన్స్. ఇప్పుడు వీళ్ళు మామూలుగా మనం కొన్ని ప్రాజెక్ట్ చూస్తాం కదా, సమ్ బిలియన్స్ కాయిన్స్ చేసి బర్న్ చేస్తున్నామా చెప్తుంటారు, అలా కాకుండా వీళ్ళకి ఉండడమే కాయిన్ సప్లై అన్నది 23 మిలియనే ఉంది. సో కాయిన్ సప్లై తక్కువగా ఉంది కాబట్టి మన దీని ప్రైస్ అన్నది ఇంకొంచెం ఎక్కువ పైకి పోవడానికి అయితే మనకు గ్రోత్ ఛాన్సెస్ ఉంది. సో ఆ ప్రైస్ అన్నది మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఈరోజు ప్రైస్ వచ్చేసి మనకు 12,283 ఇండియన్ రూపీస్ ఉంది. బట్ దీని ఆల్ టైమ్ హై లాస్ట్ ఇయర్ నవంబర్ 23rd లో, అప్పుడు మనకు నవంబర్లో పీక్ బుల్ రన్ ఉంది కదా బిట్కాయిన్ $68,000 ఉన్నప్పుడు. సో అప్పుడు మనకు 40,000 వరకు అయితే వెళ్ళింది. సో అంటే అప్రాక్సిమేట్లీ ఒక 4 టైమ్స్ అనుకోండి, 3.6 to 4 టైమ్స్ అనుకోండి. సో అలా అనుకున్న అంటే లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 479 రూపీస్ ఉంది. సో ఇప్పుడు నేను మ్యాప్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో చూద్దాము. సో లాస్ట్ 1 ఇయర్లో చూడండి, ఇక్కడ 10,000 నుంచి స్టార్ట్ అయిపోయింది, 10,000 నుంచి స్టార్ట్ అయిపోయి స్లోగా పికప్ అయిపోయి మళ్ళీ మార్కెట్తో పాటు క్రాష్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది అక్యుములేషన్ స్టేజ్లో ఉంది అన్నట్టు. అక్యుములేషన్ స్టేజ్ అంటే ఏంటంటే స్లోగా కానీ మనము డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేసుకొని బై చేయగలిగితే మనకి ఎప్పుడైతే బుల్ రన్ పీక్ బుల్ రన్ వస్తుందో అన్ని ప్రాజెక్ట్స్లో పాటు ఇది కూడా పెరుగుతుంది, ఆ టైంలో మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే మనకు తెలియని ప్రాజెక్ట్స్కి దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కానీ పీక్ బుల్ రన్ వస్తే ఇది అట్లీస్ట్ మనకు ఒక 40,000 ఇండియన్ రూపీస్, ఇంకా మోర్ దెన్ కూడా వెళ్ళవచ్చు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒకవేళ సపోజ్ ఇందులో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈజీగా అంటే ఆల్మోస్ట్ 95% గ్యారంటీగా పెరిగే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ క్రిప్టోలో ఏది గ్యారంటీ లేదు, బట్ మీకు చూసినట్టు ఇప్పుడు ప్రాజెక్ట్ ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని కాయిన్స్ ఏంటంటే హై రిస్కీ కాయిన్స్ ఉంటుంది, ఈ కాయిన్ అన్నది హై రిస్కీ కాదు, అంటే ఇది లో రిస్క్ కాయిన్ అనుకోవచ్చు. బట్ రివార్డ్ అన్నది అంటే మనకి ఇన్కమ్ అన్నది కూడా ఇప్పుడు షీబాయిను కాయిన్ వేరే కాయిన్ లాగా నేను 10x అవుతుంది 100x అవుతుంది అని కాకుండా అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మార్కెట్ బాగుంటే ఇంకా కూడా పెరగవచ్చు, బట్ మన ఇన్వెస్ట్ చేసిన మనీ మాత్రం రిస్క్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ అన్నట్టు ఈ ప్రాజెక్ట్లో. సో ఎవరన్నా అలా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్స్ని రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి నేను స్ట్రేట్ అవే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయమని కూడా సజెస్ట్ చేయట్లేదు. ఇది నేను నా వాచ్ లిస్ట్లో నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఇది ఒకటి. ఎప్పుడన్నా ఇంకా ప్రైస్ తక్కువ అయినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే 12,000 అన్నది నాకు ఇంకా హై అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, లాస్ట్ 7 డేస్లో 20% పెరిగింది. సో మేబీ మనము ఒక నిమిషం, నేను 14 డేస్కి పెడతాను చార్ట్. 14 డేస్కి పెడితే మనకి ఇక్కడ 10,000 కూడా వచ్చింది. సో ఆ 10,000 రేంజ్లో కొన్నా కూడా మనకి ఇప్పుడు ఈ 2 వీక్స్లో మనకు కొంచెం ప్రాఫిట్ అయితే 20% ప్రాఫిట్ అయితే వచ్చేది కదా, అలా అలానే ఆలోచిస్తున్నాను. సో మేబీ వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి ఇంకా
10,000 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు బిట్కాయిన్ అయితే ఎప్పుడు క్రాష్ అవుతుందో అప్పుడు ఇది క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకు తీసుకు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ 7 డేస్లో పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ న్యూస్ రావడం అన్నట్టు. ఇంతకుముందు నేను యూరోపియన్ యూనియన్లో ఈ మనీ లైసెన్స్ వచ్చిందని చెప్పాను కదా, ఆ దానికంటే ముందు అంటే ముందు నుంచే రూమర్స్ వస్తున్నాయి దీనికి లైసెన్స్ వస్తుందని. సో అందుకోసమే పెరిగింది. తర్వాత ఇప్పుడు ఎట్లాగూ ఈ ఇట్లా 20-30% ఒకేసారి పెరిగినాయి అంటే అవి డంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డంప్ అయినప్పుడు కానీ డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోవడం బెటర్. సో మీరు ఈ గోల్డ్ ప్రాజెక్ట్ని ఇదివరకు అంటే మీ వాచ్ లిస్ట్లో కానీ ఏమైనా పెట్టుకున్నారా? మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా నేను మిస్ అయిన విషయాలు ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే మీరేమనుకుంటున్నారు దీనిలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.